యాక్ట్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు 16వ తారీఖు 1వ నెల జనవరి 2023వ సంవత్సరం కనుమ యొక్క విశేష పంచాంగ శ్రవణం స్వస్తి శ్రీ చాంద్రమానేన శుభకృతనామ సంవత్సరం ఉత్తరాజనం అలాగే హేమంతరతు పుష్య మాసం కృష్ణపక్షం నవమి తదుపరి దశమి యొక్క పర్వదినాల్లో విశేషంగా శుభ నక్షత్రం శుభయోగం శుభకరణం స్వాతి నక్షత్రయుక్తం యుక్తాయాం శుభయోగ శుభకరణం ఏవంగన విశిష్టాయాం అలాగే ఈరోజు కనుము అనే యొక్క విశేషని విశిష్టతని మనం తెలుసుకుందాం సాధారణంగా కనుము అంటే గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా అంటే దానికి పేరు ఏం పేరయ్యా అంటే ముక్కనుము అంటారు ముక్కనుము అంటే మామూలుగా మనం పెంచేటువంటి జంతువులన్నిటిని కూడా పూజ చేసుకొని ఆ రోజున ఆ యొక్క జంతువుల యొక్క పండగ అని అర్థం కానీ మనం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే కనుము రాగానే కనుమను గుర్తు రాగానే మనమందరం కూడా ఏం చేస్తూ ఉంటాం సహజంగా అంటే జంతువులన్నిటిని కూడా సంహరించి ఆ రోజున మాంసాహారాన్ని భుజిస్తూ ఉంటాం కానీ శాస్త్ర ప్రకారంగా చెప్పేటువంటిది ఏందయ్యా అంటే ఆ ముక్కనుము అనే రోజున ఖచ్చితంగా ఆ రోజున ముక్కోటి కనుము రోజున విశేషంగా ఏం చేయాలయ్యా అంటే జంతువుల్ని ఆ యొక్క మన ఇష్టదైవం ఇష్టంగా ఉంచేటువంటి జంతువులు ఏదైతే ఉంటాయో వాటిని పూజిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అంటే వాళ్ళ పండగ అని అర్థం అసలు మన జంతువుల్ని ఏదైతే మనం ఇష్టంగా పెంచుకుంటూ ఉంటామో వాళ్ళని వారి యొక్క పండగ అని అర్థం కానీ మనం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే కనుము పండగ అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా ఆ రోజున మాంసాహారాన్ని భుజిస్తూ ఉంటాం ఆ రోజున చేయడమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం సహజంగా ఆ కనుము రోజున విశేషంగా చెప్పేటువంటిది ఏంది జంతువుల్ని మాత్రమే మనం ప్రేమించి ఆరాధన చేసుకోవాలి వాళ్ళని అలాగే ఆ రోజున వాటి యొక్క పండుగ అంటారు వాటిని పూజించుకోవాలంట ఒక సహజంగా పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా అంటే ఎద్దులు ఎద్దులు అయితే ఎద్దులు అలాగే జంతువులు ఏదైతే ఉంటాయో ఆ జంతువుల్ని దేవాలయం దగ్గరికి వచ్చి ఆ దేవులకి వాటికి పూజ చేయించుకొని వాటిని వెళ్ళి ఆ రోజున మనం ఆ యొక్క కార్యక్రమాన్ని చేసుకునేటువంటి వాడు ఇంటికి తీసుకెళ్లేటువంటి వాడు అంటే ఆ రోజున ప్రేమించి ఇష్టపడుతూ ఉండేటువంటి వాళ్ళు నాకు ఆచారం ఆ ముక్కను రోజున ఎవరైతే మనం ఇష్టపడేటువంటి జంతువుల్ని పూజించి ఆరాధిస్తారో వాళ్ళకి ఎప్పుడూ కూడా అనుగ్రహం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుందని ఒక శాస్త్రం అలాగే మనం ముక్కోటి కనుమ రోజు ముక్కనుమ రోజున ఏం చేయకూడదయ్యా అంటే మాంసాహారాన్ని భుజించకూడదు కానీ మన ఆచారం ప్రకారంగా ఆ ముక్కనుమ రోజున మాత్రమే మాంసాహారాన్ని భుజిస్తాం ముందు తాగుతూ ఉంటాం వీటి వల్ల కలిగేటువంటిది ఏంది మనిషికి ఆరోగ్యరీత్యా ఆరోగ్యం అనేటువంటిది సుఖం దెబ్బతినడం కారణం ఏందయ్యా అంటే మాంసాహారాన్ని భుజించడం వల్ల తర్వాత అలాగే మందు తాగటం వల్ల మనిషికి రోగాన్ని ఏర్పడుతూ ఉంటాయి తర్వాత మనిషికి సహజంగా ఎటువంటి అనారోగ్యం లేకపోయినా కూడా మామూలుగా పూర్వం ఒక ఆచారంగా మనం ఏకాదశి ఉపవాసం అంటారు నెలలో ఒక రోజున పూర్తిగా ఉపవాసాన్ని మనం పూర్తిగా చేయాలి అంటారు ఆ ఉపవాసాన్ని సహజంగా జరిగేటువంటిది ఏందయ్యా ఉపవాసాన్ని ఎందుకు చేయాలయ్యా అంటే మన యొక్క శరీరంలో ఉండేటువంటిది ఆ పౌష్టిక ఆహారాన్ని మన యొక్క ఉండేటువంటి కొవ్వు పదార్థాన్ని అంతా కూడా కట్ చేస్తూ ఉంటుందంట ఒకరోజు మాంస మన ఆహారాన్ని ఏది కూడా భుజించకుండా ఉంటే మనలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఆ ఆహారాన్ని అంతా కూడా కొవ్వునన్నింటినీ కూడా కరిగిచ్చేసి మనిషికి యాక్టివ్గా పనిచేసేటువంటి స్వభావాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క రోజు చేస్తూ ఉంటాం అందుకని ముక్కనుమ రోజున విశేషంగా మనమందరినీ కూడా జంతువులన్నింటినీ కూడా ప్రేమించటం అలాగే విశేషంగా అర్చన చేసుకోవటం మనమందరం కూడా చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి మనిషికి సాధంగా ఎప్పుడూ కూడా అనారోగ్య విషయంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం ఎందుకు బాధపడుతూ ఉంటామయ్యా అంటే పూర్వజన్మ సుకృతం పాపం యాది రూపేణ సంస్థిత అన్నట్టు మనం ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో మనల్ని ఎమ్మటి పెట్టి పీడిస్తూ ఉంటుందంట ఆస్తి ఏ విధంగా అయితే మనం పంచుకొని మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆస్తి ఏ విధంగా అయితే తెచ్చుకుంటూ ఉంటామో పాపకర్మలు కూడా అదే విధముగా మనమ్మటే వస్తూ మనల్ని వెన్నెమ్మటి ఉంటూ మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటూ ఉంటాయంట ఆ ఇబ్బంది అనేటువంటిది పుట్టడం వల్ల మనిషి అందుకని ఎంత సంపాదించినా ఎంత ఉంటున్నా కూడా ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం అంటాం సహజంగా మనం ఏదైనా సరే మనం ఇంట్లో స్వీట్ తయారు చేస్తున్నాం అనుకోండి స్వీట్ తయారు చేసేటువంటి వాడు 10 మందికి అమ్ముతూ ఉంటాడే కానీ వాడు నోట్లో వేసుకొని తినలేడు ఎందుకయ్యా అంటే
వాడు ఏ జన్మలో చేసిన పాపం ఈ నిమ్మలో ఒంటి నిండా షుగర్ ఉంటుంది, వాడికి బీపీ ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుంది, వాడు మనస్ఫూర్తిగా కూడా తింటే ఎప్పుడు హాస్పిటల్కి పరిగెత్తానేమో అనే భయంతో తింటం అనేటువంటి దాన్ని, తినేదాన్ని పదార్థాన్ని అసలు పూర్తిగా మానేస్తాడు. మానేయటం వల్ల ఏమవుతుందయ్యా, వాడికి ఎప్పుడు కూడా అనుభవించేటువంటి యోగం కలగదు. అనుభవించే యోగాన్ని కలిగి ఉండాలి అంటే మనం ఏ జన్మలో చేసినటువంటిది, అందుకనే శాస్త్రం చెప్పేటువంటిది ఏందయ్యా అంటే, ఏదైనా సరే దాన ధర్మాదులు చేస్తూ ఉండాలంట. పశుపత్ని ఆలిసతులు అంటారు. పూర్వ జన్మలో మనం ఏ జన్మలో మనం పుణ్యం చేసి ఉంటే ఈ జన్మలో మంచి భార్య దొరుకుతుంది, అలాగే మంచి పిల్లలు పుడుతుంటారు, అలాగే మనకి ఆహారం దృఢత్వంగా తింటూ ఉంటాం, పది మందికి దాన ధర్మాదులు చేస్తూ ఉంటాం. అలాంటి యోగం అనేటువంటిది మనం జన్మ పూర్వజన్మ సుకృతం చేసి ఉంటేనే ఈ జన్మలో మనకు అన్నీ కూడా సుకృతిగా ఉంటాయి. లేకపోతే ఏమవుతుందయ్యా అంటే, మనం జంతువుల్ని పెంచు ఇష్టపడి పెంచుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ జంతువు మన దగ్గర ఉండకపోవటం, తర్వాత మన కుమారుని కొడుకుని కానీ కూతుర్ని కానీ ఇష్టంగా పెంచుతూ ఉన్నారు కానీ వాళ్ళు మన మాట లెక్క చేయకపోవటం, అలాగే భార్య మంచి భర్త వాడు అజను అదృష్టవంతుడు అయితే పూర్వజన్మ సుకృతం వల్ల మంచి భర్త దొరికేటువంటి వాడు అనుకోండి, భార్యకి మంచి భర్త దొరుకుతాడు, మంచివాడుగా ఉంటూ యోగంగా ఉంటాడు. అదే వీడు ఏ జన్మలో చేసిన పుణ్యం వల్ల పాపం వల్ల అనుకోండి, ఈ భర్తకి భార్య సరిగ్గా దొరకపోకపోవటం, అలాగా ఇద్దరు అన్యోన్యంగా లేకపోవటం వల్ల గొడవలు ఏర్పడటం. అదే విధముగా ఇంకొక విశేషమైందయ్యా అంటే, భార్య భర్తలు అలాగే పశుపత్ని ఆలిసతులు. పశువులు అంటే జంతువులు, మనం ఇష్టపడి బాగా ప్రేమించి ఇష్టపడ్డాం అనుకోండి, ఇష్టపడిన జంతువు ఏదైనా సరే చనిపోయిందనుకోండి, మనకి చాలా బాధ కలుగుతుంది. అలాంటిదే ఈ పశుపత్నులు అనేటువంటిది పూర్వజన్మ సుకృతం లాంటిది. ఈ జన్మలో ఏ జన్మలో చేసిన పుణ్యమో అయితేనే మనం ఈ జన్మలో మనం సంతోషంగా హ్యాపీగా ఉంటాం, లేకపోతే మనమ్మటే ఎప్పుడూ కూడా ఉండి వేధిస్తూనే బాధ పెడుతూనే ఉంటుందంట. అందుకని ఈ కనుమ రోజున మన యొక్క ఇష్టపడేటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రేమగా చూసుకుంటూ ఉండాలి. అలాగే మనం మాంసాహారాన్ని కన్ని చేయాలి, మాంసాహారాన్ని తినటం మానేయాలి, అలాగే మందును తాగటం మానేయాలి. ఈ మందు తాగటం వల్ల మాంసాహారాన్ని భుజించడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, మనిషికి రోగాన్ని ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మనం ఏదో జన్మలో మనం చేశాము అందరూ ఏమనుకుంటారయ్యా అంటే, పరమాత్మకి మనం ప్రతినిత్యం పూజ చేస్తూ ఉన్నాము కానీ పరమాత్మ నాకు ఎప్పుడూ కూడా నాకు ఏ వరాన్ని ఇవ్వట్లేదు, నేను ఏది కోరుకున్నా ఇవ్వట్లేదు, నాకు అన్ని కష్టాన్ని ఇస్తున్నాడు అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఈ యొక్క పూర్వ జన్మ అనేటువంటిది ఉండడం వల్ల ఈ జన్మలో మనం ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా పుణ్యం కోసం మాత్రమే పాకులాడుతూ ఉంటాం, పరమాత్మ కోసం పుణ్యం కోసమే మనం పాకులాడుతూ ఉంటాం. నాయన నేను ఈ పని చేశాను, నాకు ఈ పని ఇవ్వయ్యా. మనిషి సహజంగా మనిషి అనేటువంటి వాడు ఏం చేయాలి అంటే, స్వార్థంతో కూడేటువంటి మనిషి, మనిషి అనేటువంటి వాడు కోరికలు అనేటువంటిది ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. ఆ కోరికలు ఎక్కువ ఏర్పడటం వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఎన్ని శరీరాలు ఎంత యవ్వనం వచ్చినా కూడా, యవ్వనం చచ్చిపోయినా కూడా, ముసలవాళ్ళైనా కూడా కోరికలు చావు అంట. ఎందుకయ్యా అంటే, దానికోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. పూర్వం వశిష్ఠుడు ఒక శౌనకాది యొక్క ఋషులకి బ్రహ్మ ఋషి అనేటువంటి వాడు ఉండేవాడు. ఆయన ఏం చూసి ఉండేటువంటి వాడయ్యా అంటే, ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి కోరుకున్నాడు విష్ణుమూర్తిని. ఏమయ్యా నాకు యవ్వనం కావాలి, యవ్వనాన్ని ప్రసాదించడం కోసం ఏదైనా వరాన్ని ఉంటే ప్రసాదించవయ్యా అన్నాడంట. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడంట, నాయన నా దగ్గర ఏమీ లేదురా, నువ్వు వెళ్ళి బ్రహ్మదేవుడు కానీ ఈశ్వరుడు కానీ కోరుకోపో అన్నాడంట. సరే మళ్ళా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోతే బ్రహ్మదేవుడు అన్నాడు, నాయన నేను మా తలరాత మాత్రమే రాయగలను కానీ నేనేం చేయలేను, నీ యవ్వనం కావాలి అంటే ఈశ్వరుడి దగ్గరికి పోవాలయ్యా అన్నాడంట. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడంతోనే ఈశ్వరుని పరమాత్మని పిలిచి, నాయన నాకు యవ్వనం కావాలి, ఈ యవ్వనాన్ని ప్రసాదించవయ్యా అంటే ఈశ్వరుడు అడిగాడంట, నీకు యవ్వనం ఎందుకయ్యా, యవ్వనం దేనికోసం అడుగుతున్నావయ్యా అంటే, నాకు కోరికలు చాలా ఉన్నాయి, ఆ కోరికలు తీర్చడం కోసమే అడుగుతున్నానయ్యా, మరి నాకు యవ్వనాన్ని ప్రసాదించడం కోసం నాకు యవ్వనం కావాలంటే ఏం చేయాలా అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు చెప్పారంట, నాయన నీ కుమారుడి దగ్గరికి వెళ్ళి నీ యవ్వనం నాకు ఇచ్చి నా వృద్ధాప్యం నువ్వు తీసుకుంటావేమో అడిగిరావయ్యా అని అడిగితే, ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు ఈ బ్రహ్మపుత్రుడు. వెళ్ళి అడుగుతుంటూనే ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మపుత్రుడు వెళ్ళి చెప్పాడంట, నాయన కుమార నా యవ్వనాన్ని నీ యవ్వనం నాకు ఇచ్చేసి నా వృద్ధాప్యం నువ్వు తీసుకోవయ్యా, తీసుకుంటే నాకు వరం కోరుతుంది, సరే నా కోసం నీ కోసం నేను ఇచ్చేస్తున్నా పోనాన్నగారని చెప్పని ఆ బ్రహ్మకి ఆ యవ్వనాన్ని ఇచ్చేశాడు. మళ్ళా యవ్వనం అయిపోవచ్చింది, ముసలవాడు అయిపోతూ ఉన్నాడు, అయిపోతూ ఉన్నా కూడా ఆ కోరికలు చావట్లేదంట. మనిషికి ఉండేటువంటిది అంటే, ఎన్ని యవ్వనాలు వచ్చినా ఎంత వయసు చేసులో ఉన్నప్పుడు అనేటువంటి కోరికలు అనేటువంటిది ఏ విధంగా అయితే ఉంటాయో
ఆ యవ్వనం అనేది చచ్చిపోయినా కూడా కోరికలు చచ్చిపోతూ ఉండవు. కానీ మనం ఏం చేయాలయ్యా, పరమాత్మని ఎప్పుడూ కూడా మాకు పరమాత్మ నాకు అనాయాసం సునాయాసం అంటే నాయన నేను సంతోషంగా ఉంటున్నాను, నాకు కష్టపడిన ఫలితాన్ని మాత్రమే నాకు ప్రసాదించు, సుఖంగా వచ్చేటువంటి నాకు ఏది వద్దు, సంతోషంగా ఉండేటువంటిది. అలాగే నా వల్ల అవతల వాడికి తిరుగుతూ తిరుగుతూ చచ్చిపోవాలా, నా వల్ల యువత వారికి మంచంలో పడి నరకం అనేటువంటిది మాత్రం నాకు ప్రసాదించవాక అని పరమాత్మను మాత్రమే కోరుకోవాలంట. కోరుకోవటం వల్ల మాత్రమే మాకు పరమాత్మను ప్రసాదిస్తాడు. అలాగే మనం కనుమ రోజున విశేషంగా స్వామివారికి యొక్క కనుమ రోజున మనం అందరం కూడా ఏం చేయాలి, ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మనం అందరం కూడా విశేషంగా జంతువులు అనేటువంటి జంతువుల్ని శుభ్రంగా కడిగేసుకొని వాటికి రంగులతో రకరకాలైనటువంటి ముగ్గులు పెట్టుకొని అలాగే వాటిని మంచి వస్త్రాలు కానీ ధరించి లేదా మనకి ఇష్టమైనది ఈ ఎద్దులు కానివ్వండి, పూర్వం మనకు ఎద్దులే ఉండేటువంటిది, వ్యవసాయం చేసే వాళ్ళు ఎద్దులే కాబట్టి ఎద్దుల్ని వాటికి పూజ చేసి, తల్లి నీ వల్ల నాకు ఈ సంవత్సరం మొత్తం కూడా సమృద్ధిగా ధాన్యం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నాకు ఇలా ధనధాన్యాదులు ఎప్పుడూ కూడా కరువు లేకుండా ఉండు ఉండు ప్రసాదించమని ఆ ఎద్దులకి పూజ చేసుకునేటువంటి వాళ్ళు, ఆ ఏరువాకం అనేటువంటి వాళ్ళు వెళుతూ ఉండేటువంటి వాడు, పొలానికి వెళ్ళి ఆ ఎద్దుతో దండం పెట్టించుకొని అలా ఎద్దు ద్వారా దున్నిచ్చేటువంటి వాడు, ఆ దున్నటం వల్ల ఏమవుతుందయ్యా అంటే మనకి ఎప్పుడూ కూడా ఆ భూమిలో భూదేవతను కోరుకోవడం వల్ల ధనధాన్యాదులకు ఎప్పుడూ కరువు లేకుండా సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండేటువంటివి, పంటలన్నీ సమృద్ధిగా పండుతూ ఉండేటువంటివి, ఇవన్నీ పండటం వల్ల మనం అందరం కూడా కనుమ రోజున సుఖ సంతోషాలతో ఉండేటువంటి వాళ్ళం. అలాగే కనుమ రోజున విశేషంగా మనమందరం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి. తర్వాత మన పిల్లలందరికీ కూడా సంక్రాంతి పండుగ కానీ కనుము భోగి మూడు రోజులు గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా అంటే పిల్లలందరికీ కూడా గాలిపటాలను ఎగరేస్తూ ఉంటాం అందరం కూడా. ఈ గాలిపటాలను ఎగరేయటం వల్ల చాలా సంతోషకరంగా ఉండేటువంటిది. కానీ దానికి ఉండేటువంటి గుణం ఏందయ్యా, విశేషం ఏందయ్యా గాలిపటానికి అంటే, ఈ గాలిపటం గాల్లో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ దానికి ఒక సూత్రం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాం. అంటే దారం అనుకుంటే కడతాం కానీ మనకు ఆ దారం మాత్రం ఎక్కడ ఉంది ఏ విధంగా ఉంది ఎవ్వడికి కనిపించదు, గమనించండి. ఎందుకంటే ఎగరేసేటువంటి వాడు వాడు ఒక్కరి చేతిలో మాత్రమే దారం ఉంటుంది కానీ పైకి పోయేటువంటి గాలిపటం మాత్రమే కనిపిస్తుంది. మధ్యలో ఉండేటువంటి సూత్రం అనేటువంటి దారం అనేటువంటిది సహజంగా మనిషికి కనిపించదు, మన యొక్క మనిషిలో కూడా అదే విధముగా సూత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం కూడా ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే మనకి మనం బాగుండాలి, మన సొంతం మాత్రమే మనం ఒక్కలే బాగుండాలి అనేటువంటి యొక్క కోరికని మనం కోరుకుంటూ ఉంటాం. అది మాత్రాన్ని పక్కన ద్వేషం పక్కకి పెట్టేసి అందరూ సంతోషంగా ఉండాలి, దాంట్లో నేను ఉండాలి అనుకునే కోరుకునేటువంటి వాడికి ఎప్పుడూ కూడా పరమాత్మ దగ్గరే ఉంటూ ఉంటాడు. ఈ పండుగ రోజున పిల్లలందరూ కూడా కనుమూరు పండుగ రోజున విశేషంగా గాలిపటాలు ఎగరేసుకోవటం, అలాగే పూర్వం అయితే ఏం చేసేటువంటి వాళ్ళయ్యా అంటే చక్రాలతో ఆడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, సంక్రాంతి పండుగ వస్తే సైకిల్ చక్రాలు అనేటువంటిది తీసుకొని దాన్ని ఆడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, అలాగే పండగ వస్తువు ఉందంటే పండగకి 10 రోజుల పాటు ఇంట్లో అందరం కూడా అన్ని రకాలైనటువంటి బండి పిండి పదార్థాలన్నీ కూడా వండుకొని బంధుమిత్రులందరినీ పీల్చుకుంటూ సంతోషంగా ఈరోజు మనం ఇంటికి వచ్చారు, మనం ఏమేమి చేస్తూ ఉన్నామని అందరం కూడా సంతోషంగా ఉంటూ ఉండేటువంటి వాళ్ళంట. కనుమ పండగ రోజున మనకి ఇష్టమైన పదార్థాలన్నీ వండుకొని మనం సంతోషంగా ఆనందంతో ఆ పదార్థాలని భుజించి సంతోషంగా ఉండేటువంటి వాళ్ళం. అలాగే 10 మందిని అందరినీ కూడా ఈ పండక్కి పీల్చుకొని చేస్తూ ఆనందంతో చప్పట్లు కొట్టుకుంటూ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఆడుతూ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా సంతోషంగా ఆనందంతో ఆడుతూ ఉండేటువంటి వాడు, సహజంగా అందరూ కూడా గొబ్బెమ్మలతో గొబ్బెమ్మలు పెట్టుకుంటూ గొబ్బెమ్మల ద్వారా అందరూ కూడా పాటలు పాడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఈ గొబ్బెమ్మల్ని పెట్టడం వల్ల ఆ రోజున మొత్తాన్ని కూడా ఆడవాళ్ళందరూ కలిసి ఈ గొబ్బెమ్మల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ రకరకాలైనటువంటి పాటలు పాడుతూ రకరకాలమైనటువంటి సంతోషంతో ఉండేటువంటి వాళ్ళు అంట ఈ కనుమ రోజున. కాబట్టి ఈ కనుమ రోజున మనం విశేషంగా ఉదయాన్నే లేచి కలకుచ్చాలు నెరవేర్చుకొని దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవటం, తర్వాత మనం ఏదేది జంతువుల్ని ప్రేరేపిస్తూ ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళని జంతువుల్ని చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకోవటం, తర్వాత ఉదయాన్నే లేచి మనం గొబ్బెమ్మలన్నీ తయారు చేసుకొని ఆ గొబ్బెమ్మల్ని మన ముగ్గులు రంగవల్లి చూర్ణాలతో అంటే రంగులతో వేసుకొని రకరకాలైన రంగులతో వేసుకొని ఈ రంగుల పైన ఆ గొబ్బెమ్మల్ని పెట్టుకొని వాటిని చుట్టూ ప్రదక్షిణంగా చేసుకుంటూ ఆడవాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి పాటలతో ఆనందంతో సంతోషంతో ఇలా ఈ యొక్క కనుమ పండుగను చేసుకుంటూ ఉండాలి అంట.
ఈ కనుమ పండుగను చేసుకోవడం వల్ల మనకు అందరి వల్ల కలిగేటువంటిది ఏందయ్యా అంటే ఆ కనుమ యొక్క అనుగ్రహం ద్వారా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటాం అలాగే సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అలాగే పిండి పదార్థాలని రకరకాలైనటువంటి పదార్థాలని కూడా మనం ఈ పండుగ వస్తుందంటే చేసుకుంటూ ఉంటాం ఏమేం చేసుకుంటూ ఉంటామయ్యా అంటే అరసలు గాని చక్రాలు గానిండి లేదా మనోబులు గానిండి ఏవైనా కూడా పదార్థాలని కూడా ఈ పండుగకి మాత్రమే చేసుకుంటూ ఉంటాం మన की संवस प्रति पंडा गोपगा चपेटे पंडगेंदया अंत मन भोग संक्रांति कनम यह मूड़ पंडगलने पंडग अटार मनमंदर पंडगने अंत यह पंडग रोज मूड़ पंडगल की ओर पंडग को विशेष का चपार यह कनम रोजन मन अंदर मन इष्ट आहारा तस्कू मन पिगल सतोष का आनंद आड़त पात उठं वाल मन एपड़ू आनंद उठे अनारो्यम रा సంతోషంగా ఉండటం వల్ల ఏమవుతుందయ్యా అంటే మనలో ఉండేటువంటి వేదన అంటే మనసులో ఉండేటువంటి బాధలు అనేటువంటిది తొలగిపోయి మనం 10 మందితో 10 మంది కలవటం వల్ల ఒక్కొక్క బాధని ఒక్కొక్క ద్వేషంగా అంటే నాయనా నాకు ఈ బాధ కలిగింది ఈ బాధ నుంచి విముక్తి కలగాలంటే ఏం జరుగుతుంది మనం పరమాత్మని కోరుకోవటం లేకపోతే మా బంధువులందర్నీ కూడా అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా ఈ కష్టానికి ఏదైనా ఉంటే ఉందా ఉదాహరణ ఉందా సొల్యూషన్ ఉందా లేదా అని అనుకుంటూ మన బంధువులందర్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం కష్ట సుఖాలన్నీ కూడా చెప్పుకుంటూ చాలా ఆనందంగా ఉండేటువంటిది ఈ యొక్క కనుమ అంటారు అలాగే ఈ కనుమ రోజున మనమందరం సహజంగా ఏం చేస్తూ ఉంటావయ్యా అంటే పూర్వం మన ఇంటికి హరిదాసులు అనేటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు హరిదాస్ ఇంటికి వచ్చి మన పండకి ఏదైతే చేసుకుంటూ ఉంటామో ఆ పదార్థాలన్నిటిని కూడా పెట్టించుకొని ఆ కుటుంబానందరినీ కూడా దీవించి వెళ్తూ ఉండేటువంటి వాడు ఈ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళేటువంటి వాడు హరిదాసులు అంటారు అలాగే మనకి యుద్ధులను పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు ఈ యొక్క పండుగ సంక్రాంతి పండుగకి విశేషంగా జరిగేటువంటి వాళ్ళు ఏందయ్యా అంటే బసవన్నలు ఈ యుద్ధులన్నిటిని కూడా పెట్టుకొని ప్రతి ఇంటికి వచ్చి ఈ పండుగకి మన దగ్గర ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకొని సంతోషంగా వెళ్తూ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కాలానుగుణంగా మనకి ఆ బసవన్నలు కనిపించేటువంటి వాళ్ళు లేదు హరిదాసులు అనేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు ఎందుకయ్యా అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ యుగం మారే కొద్దీ మామూలుగా కాలానుగుణంగా కాలం మార్పు వచ్చే కొద్దీ మనుషుల్లో కూడా మార్పు వస్తూ ఉంది వృత్తి ధర్మాలు అనేటువంటిది మనం పక్కన పెట్టేసి మనం బాగుంటే చాలే మనం సంపాదించి చేసుకుంటూ ఉన్నా మన వృత్తి పక్కన పెట్టేస్తే చాలు అని చాలామంది వృత్తులన్నింటినీ కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తులన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నారు అలా వృత్తి ధర్మాన్ని మనం పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్ అని వచ్చేటువంటి జనరేషన్ వాళ్ళకి ఆ బసవన్న అనేటువంటి వాడు తెలియదు హరిదాసులైనటువంటి వారు తెలియదు అదే విధముగా ధనధాన్యాదులు కూడా ఎప్పుడూ కూడా ఇబ్బంది ఎప్పుడు ఎప్పుడు చూసినా కూడా సెల్ ఫోన్ నొక్కుంటూ ఉదయం లేచింది గురించి రాత్రి పడుకునే దాకా ప్రపంచం మొత్తము కూడా సెల్ ఫోన్లతోనే బతికేస్తూ ఉన్నాం ఈ సెల్ ఫోన్ ఉంటే చాలు మనం చేయవలసిన పనులన్నీ కూడా మానేస్తూ ఉన్నాం కానీ సెల్ ఫోన్ ద్వారా ఏమవుతుందయ్యా అంటే కంటికి సహజంగా కంటికి చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కలజోడు తొందరగా వస్తూ ఉంటుంది తర్వాత మేదస్సు తలకాయ నొప్పి రావటం మా ఆలోచన విధానం తగ్గిపోతూ ఉంటుంది మతిమరుపు వస్తూ ఉంటుంది తొందరగా పిల్లకాలందరికీ కూడా జ్ఞాపశక్తి రాకపోవటం కారణం ఏందయ్యా అంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి అందరం కూడా మనం పూర్వజన్మ పూర్వం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన ఆచారాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అందరం పాటిద్దాం మన ఆచారాన్ని మనమే పాటించకపోతే బయట వాడు ఎవడూ కూడా పాటించలేడు కానీ ఆ ఆచారాన్ని మనమే పాటిద్దాం మన తర్వాత మన పిల్లల తరాలకి కూడా ఆచారాన్ని విధాని ఈ ఆచారం ఇది విధంగా చేయాలని చెప్పని సాంప్రదాయాన్ని ఆచారాన్ని మనం అందరం కూడా పిల్లల చేత కూడా అందరి చేత కూడా చేద్దాం ఆ సెల్ ఫోన్లు అనేవి పక్కకు పెట్టేసి సాధ్యమైనంత వరకు కూడా మన ధర్మాన్ని మన పిల్లకాయలకి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలని మనస్ఫూర్తిగా భావిస్తూ అదేవిధంగా మన పిల్లకాయలకి మనం చెప్పుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ అయ్యేటువంటి వాడు ఎవరు కూడా చెప్పేటువంటి వాడు లేడు అవకాశం ఉన్నంత వరకు అందరూ స్కూళ్ళల్లో కూడా మన పండగ అనేటువంటిది ఏంది ఆ పండగ ఎందుకు చేసుకోవాలా అనేటువంటిది అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు స్కూళ్ళల్లో కానీ బళ్ళల్లో కానీ అందరూ కూడా చెప్పండి అందరం కూడా మన పరిస్థితి ఏందయ్యా అంటే రాన్ తరము ఇంగ్లీషుకు ఇష్టపడుతున్నారే కానీ తెలుగు అనేటువంటి భాషని పక్కన పెట్టేస్తూ ఉన్నారు తెలుగు భాషలో అందు తెలుగు లెస్స అని పెద్దవాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు మనం తెలుగు భాషని నేర్చుకున్నాం మన కంట సొంత తల్లి ఎవరయ్యా అంటే తెలుగు బిడ్డ మాత్రమే తెలుగు నేర్చుకొని సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడండి తెలుగులోనే అన్నీ పనులు కూడా మనకి సంస్కృతి నేర్పించింది తెలుగు భాష మాత్రమే ఇప్పుడు కాలానుగుణంగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఆ ఇంగ్లీష్ అనేటువంటిది జీవనాధారం కోసమే బతకాలి కాదని మరి అత్యంగా ఆ జీవనాధారం మత్తి
360 రోజులు బతికేదే ఇంగ్లీష్లో బతికితే మన జీవితమే వ్యర్థమైపోతూ ఉంటుంది. మన పిల్లకాయలకి మన భాష అనేటువంటి తొందరలో ఇంకా రాదు. భాష అంటే తెలియకపోవచ్చు కూడా, తెలుగు భాష అనేటువంటిది. కాబట్టి భాషని పక్కకు పెడితే పెట్టారు, కానీ మన సాంస్కృతిక ధర్మాన్ని మనం ఖచ్చితంగా ఆచరించాలి. మన ధర్మాన్ని మనం ఆచరించకపోతే మన బయట వాడు ఆచరించడు. కానీ మన దేశంలో ఇండియాలో దౌర్భాగ్యం ఏందయ్యా అంటే, మన దేశంలో చెప్పేటువంటిదంతా కూడా మన దేశంలో పాటించేవన్నీ ఫారెన్ దేశాల్లో అందరూ కట్టుబాటులతో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారే, కానీ మన ఈ యొక్క దేశాల్లో, భారతదేశంలో ఉండేటువంటిది ఏందయ్యా అంటే, బయట దేశాల్లో ఉండేటువంటి కల్చర్ అన్నింటినీ మనం తీసుకొచ్చుకొని మనం అన్నింటినీ ఇష్టపడుతున్నాం. కానీ మన భారతదేశంలో ఇష్టం కట్టు బొట్టు ఆచారాలన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా మన ఆచారాన్ని, మన ధర్మాన్ని మనం పాటిద్దాం. మన పిల్లగాల చేత, అందరి చేత కూడా పాటించిద్దాం. పాటించి ఈ విధాన్ని, ఈ విధంగా పండగ అంటే ఎందుకు చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలా అనేటువంటిది పిల్లకాయలందరికీ కూడా చెప్తూ, అందరికీ కూడా ఈ కనుము యొక్క శుభాకాంక్షలు అందరూ కూడా ఉండాలని, అష్టైశ్వర్యాలు సుఖశాంతులన్నీ కూడా భోగభాగ్యాలతో ఉండాలని, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉందామని, మన భారతదేశంలో మనం అందరం కూడా హిందువులుగా పుడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షిద్దామని చెప్పని కోరుకుంటూ, సర్వే జనా సుఖినా భవంతు, సమస్త మంగళాని భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమేశాః, గోబ్రాహ్మణేభ్యః సోమశ్రీచ్యం లోకా సమస్త సుఖినా భవంతు. లోకంలో అందరికీ కూడా గోవులు బ్రాహ్మణులు అందరూ సంతోషంగా ఉంటే లోకమంతా కూడా సువిక్షంగా ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉంది. స్వస్తి.